గత 2 సంవత్సరాలుగా ఆయిల్ ఫామ్ విస్తీర్ణం అనేది రిస్క్ కూడా తక్కువ, మార్కెట్ రిస్క్ భయం లేదు. 40 మొక్కలు వేసుకుంటే ఇంటర్ రాబు. 3 ఏళ్లలో కాపుకి రావాలంటే ఈ 7 ఇయర్స్ నుంచి ఫుల్ గా 10 టన్స్ కడిగి నాటు ఆవులు చాలా చక్కగా జీవామృతం ప్లస్ ఈ ఘనజీవామృతం. ఏ రైతు పొలంలో కురిసే వాన ఆ రైతు పొలంలో ఇంకిపోతే గంటలో కురిసే వర్షం 5 దుక్కులు ఉంటుంది. కౌలు రేట్లు కూడా దాదాపు 70,000 80,000 90,000 అయితే మిగులుతుంది. మనం ఎంత చేస్తే అంత ఇది. దేశ ప్రజల నూనె అవసరాలు తీర్చడంలో ఆయిల్ ఫామ్ రైతుది ఈ పనికి ఆహార పథకం ఉంది, అది ఎవరికి ఉపయోగం లేదు. తెలియని రైతుకు తెలియజెప్పడం అనేది వాళ్ళ బాధ్యత. పామాయిల్ సాగుకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్. 2021వ సంవత్సరం నుండి అనూహ్యంగా పెరిగిన పామాయిల్ ధరలతో మెట్ట ప్రాంతాల్లో ఈ పంట రైతుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. కాని ఇప్పుడు పామాయిలు నాటాలన్నా మొక్కల కొరత రైతులను వెన్నాడుతోంది. ఒక దశలో టన్ను పామాయిలు గెల ధర 23,000 పైగా పెరిగినప్పటికీ గత ఏడాది నుండి ధరలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ దీని విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. వంట నూనెల దిగుమతి భారతదేశానికి పెద్ద భారంగా ఉన్న నేపథ్యంలో పెరుగుతున్న పామాయిల విస్తీర్ణం కొంత ఊరటగా నిలుస్తున్నా మున్ముందు ఈ కొరత తీరే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా పామాయిల్ సాగు చేసే రైతు భవిష్యత్తు మున్ముందు మరింత ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్షక మిత్ర ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని పామాయిలు రైతులను కలిసే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంలో తారసపడిన మట్టిలో మాణిక్యమే సింహాద్రి గోపాలకృష్ణ. 85 ఎకరాల మెట్ట వ్యవసాయాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్న ఈయన కొబ్బరి కోకోతో పాటు పామాయిల్ను 12 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మెట్ట పంటలు ఎన్ని ఉన్నప్పటికీ తక్కువ ఖర్చు శ్రమతో రైతుకు మంచి ఫలితాలు అందించే పంటగా ఒక పామాయిల్ మాత్రమే ఉందని ఈయన కర్షక మిత్రతో అనుభవాలు పంచుకున్నారు. సింహాద్రి గోపాలకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ ఆయిల్ ఫామ్ తోట చూస్తూ ఉంటే చాలా పచ్చగా కలకలలాడుతూ ఉంది. ఎన్ని ఎకరాలు ఆయిల్ ఫామ్ తోట అండి ఇది? ఇక్కడ బిట్టు వచ్చి 5 ఎకరాలు ఆయిల్ ఫామ్ అండి. అక్కడ ఇంకో వేరే తోట ఇంకొక 7 ఎకరాలు ఉంది. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మీరు? మొత్తం ఇది 12 ఎకరాలు ఆయిల్ ఫామ్. ఇది ఎన్ని సంవత్సరాలండి? ఇది 12వ సంవత్సరం అండి. ఇది ఇంకొకటి అదేమో 14 సంవత్సరాలు అవుతుంది. 1990-88 సంవత్సరం నుంచి కూడా మన ఆయిల్ ఫామ్ తోటల విస్తీర్ణం అనేది కోస్తా జిల్లాల్లో గణనీయంగా పెరుగుతుంది. ఇప్పుడైతే చాలా శరవేగంగా ఉంది. ఏంటంటారు కారణం? కారణం అంటే ఆదాయం ఫిక్స్డ్గా కనపడుతుంది. పేమెంట్ ఏమో వెంటనే 15 రోజుల లోపల పేమెంట్లు వచ్చేస్తున్నాయి. ఎక్కువ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఎక్కువ ఉండదు అని దీని మీద అందరూ డైవర్ట్ అవుతున్నారు. మాకు ఈల్డ్ వచ్చేటప్పటికి 8 నుంచి 10-12 టన్నుల మధ్యలో వస్తుంటుంది ఒక సంవత్సరం అటు ఇటు అయినా కానీ. గత 2 సంవత్సరాలుగా ఆయిల్ ఫామ్ విస్తీర్ణం అనేది చాలా గణనీయంగా పెరుగుతోంది. పెరుగుతుంది అంటే మొక్కలు దొరకని పరిస్థితి? మొక్కలు దొరకట్లేదు. ఇదంతా దేనికంటే అందరూ డైవర్ట్ అవుతున్నారు. ప్యాడీ కానీ మొక్కదొన్న కానీ వీటిలన్నింటిని గ్యారంటీ ఉండలేదు చేతికొచ్చే వరకు పంట. అంటే వరి సాగు చేసే భూముల్ని ఆయిల్ ఫామ్ గా కన్వర్ట్ చేయడం కష్టం. ఎందుకంటే మాగాణి భూములు మాగాణి ఉండాలి కదండి ఆయిల్ ఫామ్ కి. మెట్టే అవసరం లేదు. మాగాణి భూముల్లో కూడా అవుతాయి. అయితే మురుగు నీరు ఉండకూడదు. రెడ్ సాయిల్లో మనకి వరి పొలాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇది వేస్తే అవుతుంది. మనకి కింద అడుగుని ఏంటంటే మన సెలైంటి లేకుండా ఉన్న సాయిల్ ఏదైనా కూడా పామాయిల్ అవుతుంది. గత 30 సంవత్సరాల్లో లేనిది ఈ 2-3 సంవత్సరాల్లోనే శరవేగంగా విస్తరిస్తుంది ఆయిల్ ఫామ్. రేట్ అనేది కొంత రైతుకు ఆసక్తికరంగా మారింది. టన్ను 20,000-23,000 ఉంది కానీ ఇవాళ పడిపోయింది. యాక్చువల్గా 15,000 లేకపోతే గిట్టుబాటు కాదు. అయినా కూడా ఏం చేస్తున్నారంటే వరితోటి కంపేర్ చేసుకుంటే రిస్క్ చాలా తక్కువ. ఇంత క్రితం వర్షం వస్తే కొయ్యలేకపోయేవారు, చెట్లు ఎక్కి కోసేవారు. ఇవాళ ఈ కటింగ్కి పోల్స్ అయ్యి వచ్చిన తర్వాత వర్షం పడిన రోజున కూడా ఫ్రూట్ ఫ్యాక్టరీలకు వెళ్తుంది. అట్లా డెవలప్ అయింది. ఇక ఈ వ్యవసాయాలు అన్నీ కూడా గ్యారంటీ లేవు కనుక దీని మీదకి ఎక్కువ మంది షిఫ్ట్ అవుతున్నారు. ఈవెన్ కొబ్బరి కూడా తీసేసి వేసుకునే అంత ఇదిగా మారారు చాలా మంది. దీనికి ఉన్న చీడపేళ్ళ కూడా కొంచెం తక్కువ. ఏదన్నా ఎక్కడన్నా ఉంటే ఆ మువ్వు అది కొడతాను. కొబ్బరిని ఆధారంగా చేసుకుని ఇతర పంటలు సాగు చేస్తే అద్భుతం. యాక్చువల్గా ఆ విషయాలు తెలియక అది తెలియక చేయటం చేయలేక ఆప్షన్స్ ఆఫ్ ల్యాండ్ లార్డ్ ఉంటే ఇది ఈజీ.
ఎప్పుడన్నా వచ్చి చూసి పది రోజులు నరికే రోజున వచ్చి రైతు వెళ్ళిపోయినా సరిపోతుంది, డ్రిప్ ఫెసిలిటీ ఉంది, వాటర్ వెళ్ళిందా లేదా తెలుస్తుంది, అట్లా ఇది ఉంటుంది. ప్లస్ రిస్క్ కూడా తక్కువ, మార్కెట్ రిస్క్ ఒక ఫిక్స్డ్ ఇది రేట్ అనౌన్స్ చేస్తున్నారు, రేటు ప్రకారం ఇది వస్తుంది. ఇంకొక ఇంత ల్యాండ్ వేసినా కూడా పామ్ ఆయిల్కి డిమాండ్ ఉంది వాళ్ళ మనకి. రిస్క్ తక్కువ ఎలా అంటే మనం ఒక రోజు అటు ఇటుగా కొయ్యొచ్చు, అది దాన్ని కోసిన రోజునే ఫ్యాక్టరీ పంపించాలి, అదొకటి ఉంది. ఈ పనులు అవి కూడా ఒక వారం రోజులు అటు ఇటులో చేసుకోవచ్చు. అదే ప్యాడీ కానీ మొక్కజొన్న కానీ వీటిలన్నిటికైతే ఇమీడియట్గా యాక్షన్ ఉండాలి. తెగుళ్ళు కూడా ఎక్కువ వస్తున్నాయి, గాలి వేసిన ప్రాబ్లమే, వర్షం వచ్చిన ప్రాబ్లమే. కోతులు తింటే అన్న భయం కూడా లేదు. దీన్ని మీరు 14 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు, ఈ సాగు విధానంలో ఇప్పుడు వచ్చిన మార్పులు ఏంటంటే? అప్పుడంటే ఫ్లడ్ ఇరిగేషన్ చేసేవాళ్ళం, ఈ పాదులు అవి చెక్కడం ఇవన్నీ ఉండేవి. ఇవాళ దున్నకుండానే మొత్తం అంతా ఇది అవుతుంది, డ్రిప్ పెట్టేశాము. ఉద్యాన శాఖ ఏ విధంగా ఇస్తున్నారు రాయితీ? మామూలుగా అయితే 25,000 దాకా ఏదో ఉంది లెక్క. ఓకే, 3 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల వరకు ఇస్తారు. అప్పటికి ఇప్పటికి అంటే మొక్కలు నాటే విధానంలో ఏ విధంగా తేడా ఉందా? 57 మొక్కలను డైమండ్ యాత వేయించేవారు. త్రిభుజాకార పద్ధతి మేము వేసినప్పటికీ అప్పటికే మారింది. అప్పటికే మేము స్క్వేర్ టైప్ వేసాం. స్క్వేర్ టైప్ చిత్రస్తున్నాయి. అప్పుడు 57 మొక్కలు వచ్చాయి. 57 మొక్కలు వచ్చాయి. ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి మేము 40 మొక్కలే వేస్తున్నాం. 11 గజాలు పెట్టి దీంట్లో ఇంటర్ క్రాప్ ఇది ప్యాటర్న్ మార్చుకోవడం కోసం దాంట్లో ఒక్క కానీ లేకపోతే నట్మక్ కానీ కోకో కానీ ఇవన్నీ వేయటానికి ఎంత వెళ్తురు వాటికి తగిలితే అంత ఇళ్ళు మనం తీసుకోవచ్చని. ఇప్పుడు ఇది చిత్రాసరాకారంలో ఉన్న ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎకరానికి? ఇది 57 కాడికే ఉన్నాయండి. చిత్రాసరాకారంలో కూడా 57 వేసాం. మొక్కల మధ్య దూరం ఎంత అండి? 9 మీటర్స్. ఇది ఇప్పుడు 10 మీటర్స్ పెడుతున్నాం. 10 మీటర్స్ అంటే 11 యార్డ్స్ వస్తుంది స్క్వేర్ లోనే. ఇప్పుడు వేసే రైతులు 10 మీటర్లు 10 మీటర్లు వేసుకుంటే చాలా మంచిది అనమాట. ఇవాళ వేసుకుని మధ్యలో ఇంకో రకం ఏదైనా వేసుకుని దాన్ని తీసుకుంటే మనకి ఇప్పుడు ఏమైనా ఈల్డ్ తగ్గిందనుకోండి అది కొంత కాంపెన్సేట్ చేస్తుంది. దీంట్లో కూడా కోకో వేయటం వల్ల ఇప్పుడైతే క్వింటాలు క్వింటాల్నర అని చెప్తున్నాం ఎకరానికి. 10 మీటర్లు పెడితే డెఫినెట్ గా 2 క్వింటాల్ పైన కూడా తీయచ్చు. ఎన్ని మొక్కలు వేస్తారు కోకో? 120 వస్తాయి కోకో ఒక లైన్కి వేసుకుంటే. అదే ఒక్క వేసుకుంటే 200 వేసుకోవచ్చు. ఇప్పుడు 57 మొక్కల స్థానంలో ఎకరానికి 40 మొక్కలు వేయాలి. 40 మొక్కలు వేసుకుంటే ఇంటర్ క్రాప్ ఇంకో రెండు రకాలు ఏదైనా దిగుబడి తగ్గదా? దీని దిగుబడి ఏం తగ్గదు, దీని ఈళ్ళే పెరుగుతుందని. గెల సైజ్ అంటే మాకు 25 నుంచి 70 కేజీస్ దాకా వచ్చినాయి. ఓకే, ఇప్పుడు 10 సంవత్సరాల తోట 25 నుంచి 30 దాకా వస్తున్నాయి. ప్రస్తుతం మొక్కలు కొనుగోలు చేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది రైతులకి, కారణం ఏంటంటారు? మొక్క రేటు వాళ్ళు మొన్న 300 చేసి తెచ్చాం, 315 రూపాయలు పడింది మాకు. వీళ్ళైతే 190 రూపాయలకి ఎంతకో ఇస్తున్నారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మొక్క సబ్సిడీ. మాకు పామ్ ఆయిల్ నాటిన 2 సంవత్సరం నుంచి కాపుకి వస్తుంది. 3 సంవత్సరం నుంచి కాపుకి వస్తుంది కానీ ఈ లోపల ఉన్న బంచెస్ అన్ని మేము తెంపేస్తాము. 3 సంవత్సరాల నుంచి వస్తూ ఉంటుంది, అది కూడా 6 సంవత్సరాల నుంచి మనకి ఫుల్ ఇళ్ళలోకి వస్తుంది. ఈ 7 ఇయర్స్ నుంచి ఫుల్ గా 10 టన్స్ గడికి తీయొచ్చు అక్కడ నుంచి. 3 ఏళ్లలో కాపుకి రావాలంటే ముందస్తుగా మనం యాజమాన్యం ఏ విధంగా చేయాలండి? యాజమాన్యం అంటే గోతులు జాగ్రత్తగా తీసుకుని ఎరువు పోసుకుంటా ఇది చేసుకుంటూ అంతర్పంటలు మామూలుగా వేసినా దాన్ని మొక్కను ఏదంటే దగ్గరికి కట్టొద్దని చెప్తున్నారు డిపార్ట్మెంట్. ఒకప్పుడు కోస్తా జిల్లాలకే పరిమితం ఉన్నారు. ఈ గాలిలో ఎక్కువ తేమ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లోనే ఆయిల్ పంప్ పెరుగుతుంది, మిగతా ప్రాంతాల్లో రాదు అని చెప్పారు. అయితే ఇప్పుడు డ్రై వాతావరణం అంటే గాల్లో తేమ తక్కువగా ఉన్న వాతావరణంలో కూడా ఆయిల్ పంప్ విస్తరిస్తూ ఉంది. మన కోస్టల్ అంటే మనకి ఇది కాదు, మరి తెలంగాణ అంతా దాదాపు 7 లక్షల ఎకరాలకు విస్తరించాలని వాళ్ళు. వాటర్ అది బాగా సఫిషియెంట్ గా ఉంది, ఆ వాటర్ అంతా ఇస్తే ఏమన్నా ఈళ్ళు ఏమన్నా కొద్దిగా తగ్గొచ్చేమో తప్పించి ఈళ్ళు అయితే వస్తూనే ఉంది. నాటి 3 సంవత్సరాలకు అంతర పంటల ద్వారా ఆదాయం 2 సంవత్సరాలు అంతర పంట ఏదో వేసుకోవడం, 3 సంవత్సరం అరిట్లాంటిది ఏదైనా వేసుకోవడం, కూరటి కానీ ఇది కానీ ఎత్తు పెరగకుండా న్యాచురల్ ఇది ఆర్గానిక్ కోసం ఆవులు అన్నింటిని ఇట్లో మేస్తూ ఉంటాయి. నాటు ఆవులు చాలా చక్కగా తిరుగుతూ ఉన్నాయి. అన్ని ఒంగోలు జాతి అండి? అన్ని ఒంగోలు అండి.
ఎన్ని ఆవులు ఉన్నాయండి మొత్తం? అంటే మొత్తం వచ్చేటట్టుగా 19 శాంతీలు ఉన్నాయి, దాంట్లో బుల్లు కూడా ఉంటుంది, ఇంక మండి బయటకు వెళ్లకుండా. సో వాటి సంతతి ఇక్కడే డెవలప్ అవుతుంది. ఆయిల్ పామ్ ఎరువుల యాజమాన్యం కానీ నీటి యాజమాన్యం కానీ ఏ విధంగా చేయాలండి? ఎరువు యాజమాన్యం నీరు రోజు దానికి అవసరం 200 లీటర్ల దాకా అవసరం అవుతుంది. డ్రిప్పుల ద్వారా ఇచ్చినా కూడా 200 లీటర్లు ఖచ్చితంగా పడుతుంది ప్రతిరోజు అది ఇచ్చేసుకోవడం. అలాగే ఎరువులు పీరియాడికల్గా 2 మంత్స్ 2 మంత్స్ వేసుకుంటుంటే మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది. ఒక మే నెలకు తప్పించి ఉన్న నెలలన్నీ కూడా ఏదోటి ఆ ఎకరానికి 2 ట్రక్లు పంట పోస్తే సరిపోతుంది. టన్లు వస్తుంది ట్రక్కి, అట్లాంటికి 2 ట్రక్లు అంటే 2 5 10 టన్లు అట్లా వేసుకుంటా పెద్ద తోటలకు కూడా అలాగే వేసుకుని చేసుకోవచ్చు. అంటే మేమేమో జీవామృతం ప్లస్ ఈ ఘనజీవామృతం ఇట్లా వేస్తున్నాం కనుక బయట నుంచి ఎరువు తోటల. ఈ జీవామృతం ఎలా ఇస్తారు మీరు? జీవామృతం మొక్కలకు పోయటమే డ్రమ్ముల్లో అలాగే నానబెట్టి. ఎంత పోసేస్తారు? మామూలుగా అయితే 4 లీటర్లు అట్లా పోసేస్తాం. ఎకరానికి డ్రమ్ పెడతాము, ఈ 200 లీటర్ డ్రమ్ పెట్టేసి ఆ 60 మొక్కలకి మొత్తం దాన్ని ఒక ఎకరానికి అడుగు పోతాం. ఓకే, ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారండి? మేము 15 రోజులకోసారి కలుస్తుంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు అలా? ఇలాగే 8 సంవత్సరాల నుంచి చేశారు. దిగుబడిలో ఏం తేడా ఉందా? దిగుబడిలో ఏం తేడా లేదు. ఘనజీవామృతం అండి? ఘనజీవామృతం అంటే దాన్ని పిడకలు చేసేస్తాం, అంత పేడనే ఉపయోగించలేము. జీవామృతం ఎలా తయారు చేస్తారండి? మామూలు జీవామృతం అయితే 10 కేజీలు పేడను, ఆ 10 కేజీలు యూరిను, 1-2 కేజీలు ఏమో పిండి, అంటే ఉలవలు కానీ శనగలు కానీ పప్పు పిండి. నేను పప్పులు పిండి అంటే 2 ఆకులు వచ్చే పిండి, మళ్ళీ వేరుశనగ అయ్యి పనిచేయవు. 2 కేజీలు ఏమో బెల్లం, పుట్టమను గుప్పుడు, ఆ ప్రతి డ్రమ్కి అలా వేసి దాన్ని 5 రోజులు పొద్దున్న సాయంకాలం ఫెర్మెంట్ చేసి దాన్ని పోసేస్తాం అన్నమాట. 3 రోజుల నుంచి 9 రోజుల లోపల పోసేయాలి, లేకపోతే మళ్ళీ అకౌంట్ అది తగ్గుద్ది. నెలకు 2 సార్లు చేస్తున్నాం. 15 రోజులు అంటే ఇది ఒకటే కాదు కనుక వేరే కూడా సర్కిల్ లాగా తిరుగుతూ వస్తాయి, వచ్చేటప్పటికి 2 సార్లు పడుతుంది అన్నమాట. ఘనజీవామృతం అంటే పేడంతా పోగు చేసి దాంట్లో 100 కేజీలకి 4 కేజీలు బెల్లం, 4 కేజీలు పిండి, 20 లీటర్లు ఏమో యూరిన్, అలాగే 1 కేజీ 1.5 కేజీ పుట్టబట్టి ఇవన్నీ వేసేసి దాన్ని బాగా తొక్కి పిడకలు అయ్యేలాగా చేసి పిడకల కింద పెట్టి 20 రోజులు ఆరబెడతాం. అయిన తర్వాత ఆ పిడకల్ని 4 కేజీ పిడకలు ఒక చెట్టుకి వేస్తాం. ఓకే, భూమిలో కలిపేస్తాం. భూమిలో కలపం, అక్కడ పెట్టేస్తాం. డ్రిప్పర్లు కాడ పెట్టేస్తే అవి నాంతూ ఇది వస్తాయి, ఆ వాన పవన ఇవన్నీ ఉంటే అక్కడ చేరి అవి తింటూ దాన్ని ఎరువు కింద కన్వర్ట్ చేస్తాయి. సో భూమిలో మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్యను కూడా ఈ సేంద్రీయ విధానం పెరుగుతుంది. రసాయన ఎరువులు వాడరండి? రసాయన ఎరువులు చాలా తక్కువ వాడుతున్నాము. ఇంత క్రితం 8 కేజీలు 10 కేజీలు వేసేవాళ్ళం, అట్లాంటిది అంత కలిపితే 4 కేజీలు కూడా వేయట్లేదు. ఏం ఇస్తారు అంటే యూరియా సూపర్ పొటాషియం కలిపి వేస్తాం అనమాట. 3 కలిపి చెట్టుకి ఎంత వేస్తారండి? చెట్టుకి అంటే అది మొత్తం 4 కేజీలు 3 సార్లు కింద వేస్తాం. ఓకే, సాధారణంగా ఏంటంటే శాస్త్రీయంగా సంవత్సరానికి 4 నుంచి 5 దఫాలుగా ఇవ్వండి అంటారు. అవును, ఇది మేము ఎప్పటికప్పుడు ఈ నీళ్లు పోస్తున్నాం కనుక దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం. బోరాన్ మెగ్నీషియం కూడా అవసరం, అవి 2 సార్లు ఇస్తాం. బోరాన్ వచ్చేటప్పటికి 100 గ్రాములు, మెగ్నీషియం వచ్చేటప్పటికి 1/2 కేజీ, ఆ 2 పెడతాము. ఈ సంవత్సరం బోరాను మెగ్నీషియం కలిపిన ఇది వచ్చింది ఒకటి, అది ఇంచుమించుగా 1/2 కేజీ కాడికి పెట్టాం అనమాట. 2 సార్లు ఇస్తారా? 2 సార్లు సంవత్సరం 2 సార్లు, జూన్ లో ఒకసారి, మన డిసెంబర్ లో ఒకసారి, అట్లా 2 సార్లు ఇస్తాం. అట్లా 3వ సంవత్సరం కాపుకి వచ్చిన కాడ నుంచి ఇదే యాజమాన్యం? అదే యాజమాన్యం చేస్తున్నాం. ఒక 2-3 ఏళ్ళు అయితే ఓన్లీ జీవామృతం చేశాము, ఇప్పుడేమో వేస్ట్ డీకంపోజర్ ఈ ప్లస్ చెక్కలు నానబెట్టుకోయటం. వేస్ట్ డీకంపోజర్ కూడా వాటర్ పోయటమే, డ్రిప్పుల ద్వారా ఇస్తే మాకు డ్రిప్పులు పట్టేస్తున్నాయి. ఆ మోటార్ మీద లోడ్ పడటం ఇదంతా, దీనికి నీళ్లు సరిగ్గా పడకపోవటం, అందుకని ఆ 15 రోజులు లోపల ఒకసారి తిరుగుతూ ఉంటుంది. పెస్ట్ కంట్రోల్, దీంట్లో కొమ్ము పురుగు అనేది చాలా పెద్ద సమస్య, మాకు చాలా తక్కువ వస్తుంది. మేము దీనికైతే మందులు గట్ట ఏమీ కొట్టలేదు ఇప్పుడు వరకు. కలుపు అనేది చాలా కీలకం, కలుపు యాజమాన్యం ఎలా చేస్తారు? కలుపు యాజమాన్యం అంటే మాకు ఆల్మోస్ట్ ఆవులు తిరుగుతుంటాయి కనుక ఈ తోటలో నుంచి ఆ తోటలోకి, ఆ తోటలో నుంచి ఈ తోటలోకి మారుస్తుంటాం. కలుపు ఎక్కువైందంటే ఇక్కడికి వస్తాయి, ఇక్కడ ఇవన్నీ వేసేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతుంటాం. ఏదైనా పెద్ద పెద్ద కాళ్ళు ఉంటే అలాంటివి మాత్రం పీకి పడేస్తాం అంటే కలుపు మందు అయ్యి మాత్రం కొట్టం. వేసవిలో నీటి అద్దడికి గురి కాకుండా, వేసవిలో నీటి అద్దడి మల్చింగ్, మామూలుగా మట్లన్నీ
వేసవకాలం దాకా అలాగే ఉంచుతాము. వేసవకాలం వచ్చిన తర్వాత వీటిలన్నింటినీ రోటవేటర్ టైపు ట్రాక్టర్ తోటి ఆడిచ్చేస్తాం. పొట్టి కింద అయిపోయేది అంతా కమ్మేసి ఉంటుంది అనమాట. మీ పొలంలో చూస్తుంటే భూమి తేమ శాతం ఎక్కువ కనపడుతుంది. అవును, కారణం ఏంటంటారు? వాటర్ షెడ్ ప్రోగ్రామ్ కూడా ఉంది, దాంట్లో గోతులు ఇవన్నీ తవ్వించి జేసీబీల తోటి దానివల్ల నీరంతా లోపలికి వెళ్ళి సీపేజీ ఎక్కువ వెళ్తుంది. మొత్తం నీరు బయటకు వెళ్ళిపోకుండా ఆ వాన వచ్చింది ఆ గోతులోకి వెళ్ళి గోతుల నుంచి లోపల మళ్ళీ భూమి పీల్చుకుంటుంది. సాధారణంగా అధికారుల లెక్కల ప్రకారం ఏంటంటే ఏ రైతు పొలంలో కురిసే వాన ఆ రైతు పొలంలో ఇంకిపోతే అసలు నీటి ఎద్దడే ఉండదు అంటారు. అవును, కానీ అంత అయ్యేది కాదు. మనం కురిసినప్పుడు గంటలో కురిసిన వర్షం 5 దుక్కులు ఉంటుంది. 5 దుక్కులు వాన అంటే మీకు ఇంచుమించుగా ఒక 6 అంగుళాలు ఎత్తు నీరు వస్తుంది. ఆ నీరుని ఆపగలిగిన శక్తి ఎక్కడా లేదు. కనీసం కొంతవరకు కొంతవరకు ఆపడం అంటే మేము గోతులు తీసి ఆపగలుగుతున్నాం. ప్లస్ ఎక్కడికక్కడ కోకో కొబ్బరిలో అయితే పాదుల కింద ఉంటాయి, ఆ పాదుల్లో ఆగుతాయి. ఈ మల్చింగ్ చేయడం వల్ల కూడా కొంత పట్టుకుంటే తడి ఆగుతుంది. ఆయిల్ ఫాము సాధారణంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు దాదాపు 70% దిగుబడి వస్తుందని చెప్తారు. మీ తోట చూస్తూ ఉంటే మార్చి నెలలో కూడా దిగుబడి చాలా ఆశాజనకంగా ఉంది. కారణం ఏంటంటే ఇవన్నీ చేయటం వల్లనో ఏమో తెలీదు, ఇప్పుడు గెలలు ఉంటూనే ఉంటాయి. కొన్ని చెట్లు ఉండవు, కొన్ని చెట్లు ఉండవు. సాధారణంగా సంవత్సరం పొడుగునే వస్తుంది ఆయిల్ పామ్ దిగుబడి. ఆయిల్ పామ్ వస్తుంది ఈ టైంలో మాత్రం బాగానే ఉంటాయి మాకు. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఈ టైంలో బాగా దిగుతాయి. సాధారణంగా ఎక్కువ శాతం ఎప్పుడు వస్తుంది దిగుబడి? ఎక్కువ శాతం అంటే మామూలుగా మాకు లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మార్చిలో వచ్చినాయి, అంత ముందు సంవత్సరం జనవరిలో వచ్చినాయి. అట్లా సంవత్సరంలో 2 నెలలు అటు ఇటు సీజన్ మారుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు దిగుతాయి నిలకడగా చారు ఉండలేదు. సంవత్సరానికి మళ్ళీ అదే సీజన్ డైరెక్ట్గా రావట్లే. ఒకసారి ఏమైనా వేసవకాలం దెబ్బతింటే మళ్ళీ 15 నెలల దాకా మళ్ళీ గెలలు కూడా కనపడవు అలాంటి పరిస్థితి. అందుకనే చాలా జాగ్రత్తగా చూస్తుంటాం అనమాట. ఈ ప్రూనింగ్ కూడా మట్టలు తీయటం కూడా సంవత్సరానికి 2 సార్లు తెస్తాం. జూన్ లో ఒకసారి తెస్తాం, మళ్ళీ నేమో డిసెంబర్ లో తెస్తాం. ఆయిల్ ఫామ్ గెల కోత సమయంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలండి? ఏ టైంలో కొయ్యాలి? అది కాయ పండుద్దండి, ఎరుపు రంగుకి వస్తుంది, 1-2 కాయలు రాలుతుంటాయి. అదే ఇప్పుడు ఈ చెరుపు తీయకపోతే పైన మువ్వులు ఉంటాయి కనపడవు. ఇంత క్రితం చెట్టు ఎక్కినప్పుడు పై చెట్టు నుంచి అటు ఇటు చూసుకుని కోసేవాడు. ఇప్పుడు ఆ కాయ రాలిందైతేనే వీడు చేయగలుగుతున్నాడు. అందుకని ఎప్పటికప్పుడు చెరుకు తీస్తున్నాం అనమాట. దిగుబడి ఎలా వస్తుందండి? దిగుబడి అయితే నాకు ఈ సంవత్సరం అయితే 9 టన్నులు అట్లా వస్తుందండి. యావరేజ్ లాస్ట్ ఇయర్ అయితే 8 టన్నులు వచ్చింది. ఇప్పుడే కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. కౌలు రేట్లు కూడా దాదాపు 70,000-80,000 ఎగబడి తీసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటండి? ఎకరం కౌలు వచ్చేటప్పటికి 60-70 ఉంది. ఇదిని బట్టి ఆ ట్రిప్ అది చేసి ఉన్నది, రోడ్డు ఫెసిలిటీ ఉన్నది, వాటర్ బాగా ఉన్నది. వాటికి అయితే 70,000 దాకా ఇవాళ కూడా ఇస్తున్నారు. టన్ రేట్ ఎంత ఉందండి ఇప్పుడు? టన్ రేట్ 12,400 దాకా ఉంది ఈ నెల. 12,400 అంటే వాడు 10 టన్నులు తీయగలం అనే ఇది కదా తీసుకుంది. వాడికి లీజు ఆ 70,000 ఇచ్చినా కూడా 30-40,000 ఖర్చు అవుతుంది పామ్ ఆయిల్ కి. అదే 20-30,000 మిగులుతుంది. 20-30,000 మిగులుతుంది 10 ఎకరాలు అంటే. రిస్క్ కదా? రిస్క్ తక్కువ ఉంది, రిస్క్ తక్కువ. మినిమం గ్యారంటీ అయితే మాత్రం ఇది కూడా ఉంటుంది. రైతుకి ఓకే, కౌలుదారికి ఓకేనే కదా. కౌలుదారికి ఫిక్స్డ్ గా ఇచ్చేస్తారు, వాడికి టన్ ఏజ్ ఇవ్వటం, వాళ్ళ పేరునే తోలటం ఏదో చేస్తున్నారు. ఈ సంవత్సరం అత్యధిక ధర ఎంత అండి? ఈ సంవత్సరం అంతా కలిస్తే 13,200 ఎంతో ఉండేది. లాస్ట్ ఇయర్ అండి? లాస్ట్ ఇయర్ కూడా అంతే. ఈ సంవత్సరం వచ్చే 12,800-20,000 లాస్ట్ ఇయర్ కూడా కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్. ఈ 2 నెలల నుంచి మళ్ళీ 12,000-12,400 ఎంతో పడుతుంది అనుకోండి ఈ నెల. ఈ సంవత్సరం ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం 9 టన్నులు దిగుబడి తీస్తే సుమారుగా 120,000 వరకు వస్తుంది. 30,000 ఖర్చు పోతుంది, 90,000 అయితే మిగులుతుంది, 70,000 కౌలు రైతుకి ఇచ్చేస్తున్నాడు. పరిస్థితి అయితే చాలా ఆశాజనకంగా ఉంది. మిగతా ఏ పంటల్లో ఏ పంట లేదు అంటే చేతికి వస్తుందన్న గ్యారంటీ లేదు. మిగతాయి ఇప్పుడు వరి ఉంది, అరటి ఉంది, మొక్కదాన ఉంది. మొక్కదాన మన డిసెంబర్ లో ఈ హైట్ కు వచ్చాక వర్షం కొట్టింది, అంతా పడిపోయినాయి. దాంతో తెగుళ్ళు వచ్చినాయి, ఈళ్ళు సరిగా రాలేదు. ఈ పామ్ ఆయిల్ సాగు ముందడి వేసే రైతాంగానికి మీరు ఇచ్చే సలహా సూచనలు? సలహా అంటే మొత్తం మొక్కల్ని ఎక్కువ స్పేస్ పెంచుకుని అంటే మీరు 10 మీటర్లు 10 మీటర్లు అంటే 11 గజాలు వస్తుంది. అంటే 40 మొక్కలే వస్తాయి. అప్పుడు అది పెట్టుకుని ఇంటర్ క్రాప్ ఏదో వేసుకోవటం అది ఉత్తమమైనది. ఇప్పుడు మీరు కొబ్బరి కోకో వైపు సాగు చేస్తున్నారు, మరోవైపు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు, ఈ రెండిట్లో ఏది బాగుంది మీకు? ఏది బాగుంటుంది అంటే దీనికైతే పని తక్కువ,
ఆదాయం తక్కువే, మరి దానికి ఏమో పని ఎక్కువ ఉంటుంది, ఆదాయం ఉంటుంది. సో అన్ని 365 రోజులు ఏదో పని ఉంటుంది దానికి. దీనికైతేనేమో సంవత్సరంలో 2 సార్లు చెరుపుడి తీస్తాము, అదొక పని. ఎప్పటికప్పుడు నరుకుడు ఉంటుంది, 2-3 సార్లు చూసుకుంటే, 2-3 సార్లు చూసుకుంటే సరిపోతుంది. మనం ఎంత చేస్తే అంత ఇది కొబ్బరి కోకోలు తీసుకోవచ్చు. పామాయిల్ సాగు రైతుకు ఆశాజనకంగా ఉన్నా సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. కూలీల కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయంగా యాంత్రీకరణ అనేది ఈ తోటల్లో ఎక్కడా కనిపించదు. ఉద్యాన శాఖ గాని, పంటను కొనుగోలు చేస్తున్న వివిధ కంపెనీలు కాని క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడంలో విఫలమవుతున్నారని రైతు సింహాద్రి తెలిపారు. దేశ ప్రజల నూనె అవసరాలు తీర్చడంలో ఆయిల్ పామ్ రైతుది చాలా కీలకమైన పాత్ర. మిగతా పంటలతో పోలిస్తే 70% ఇదే ఉంది ఆయిల్ పామ్. సో రైతుగా మీరు, మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? రైతుగా ప్రభుత్వ సహకారాలు అంటే మాకు కరెంటు టైంకి కరెక్ట్గా ఇచ్చి కరెక్ట్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తే ఈ మోటార్లు కాలిపోవడం ఇవన్నీ ఇబ్బంది ఉండదు. 8 అవర్స్ 9 అవర్స్ ప్లాన్ చేస్తున్నారు తప్పించి మధ్యలో 1-2 గంటలు ఎక్కడో తోట పోవటం ఇది జరుగుతుంది, అదే ఒక ఇబ్బంది ఉంది. తర్వాత మార్కెటింగ్ వ్యవస్థ ఒకటి సవ్యంగా లేదు. అమ్మాయిలకైతే ఉంది, ఉన్న పంటలు వేటికి మార్కెట్ వ్యవస్థ సరిగ్గా లేదు. మిడిల్ మ్యాన్ జోక్యం ఎక్కువ ఉంది. ఈ పనికి ఆహార పథకం ఉంది, అది ఎవరికి ఉపయోగం లేని పని అయిపోతుంది. చేసిన కాడే చేస్తున్నారు, అదే వ్యవసాయానికి ఎక్కడికో లింక్ పెట్టి ఈ వాటర్ షెడ్ ఇది ప్రాబ్లమ్స్ ఇవి కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టించి ఆ రైతుల పొలంలో ఎక్కడైనా కందకాల లాగా తవ్వించి అలాంటివి చేసి ఆ వాటర్ని అది స్టోరేజ్ అది చేస్తే అది కొంత బెనిఫిట్ అవుతుంది. అంటే ప్రభుత్వం అంటే ఒక బలమైన వ్యవస్థ. వ్యవస్థ రైతుకు తెలియజెప్పడం అనేది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే R&D టీం అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర. అవును, ఆ టీం అంతా వచ్చి వాళ్ళంతా వచ్చి ఇవన్నీ విజిట్ చేసి ఇలా ఇలా చేయండి అని చెప్పి ఇది ఉండాలి. ఒక గ్రామ స్థాయిలో ఒక ప్రాజెక్ట్గా టేకప్ చేస్తే అది సక్సెస్ అయితే అన్ని గ్రామాలకు విస్తరించవచ్చు. కానీ అలాంటి పరిశోధన అనేది జరగట్లేదు అక్కడ. ఎక్కడ రికార్డ్ అనేది దొరకట్లేదు మనకి. నేను నా తోట తీసాను, ఆ తీసినంతా కూడా ఎక్కడికక్కడ చేను చుట్టూ పెట్టి కూర్చున్నా. సాంకేతికత అనేది రైతు దాకా రావట్లేదు. రావట్లేదు. సంపద సృష్టిలో రైతు పాత్ర చాలా కీలకం. కేవలం తాను ఉపాధి పొందటమే కాదు, తాను పండించిన ఉత్పత్తులతో పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వ్యవస్థ సాఫీగా కొనసాగేందుకు దోహదపడుతున్నాడు. దీన్ని ప్రభుత్వాలు గుర్తెరిగి ముందుకు సాగినప్పుడు వ్యవసాయ అభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. రైతు అడగక ముందే ప్రభుత్వం మౌలిక వనరులు, వసతుల ఏర్పాటు చేసి వ్యవసాయానికి అండగా నిలవాలి. పామాయిలు పండించటంలో ఆంధ్రప్రదేశ్ రైతు దేశానికే మకుటం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదాలు.